సర్వేపల్లి నియోజకవర్గంలోని రేగపూడి బండేపల్లి లింక్ కెనాల్ కాలువ పనులను మాజీ మంత్రి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆదివారం మీడియాతో పాటు స్థానిక ప్రజలను వెంటబెట్టుకుని పరిశీలించారు. ఈ కాలువ పనులు పూర్తయితే 30 గ్రామాల్లోని 25,000 ఎకరాలకు సాగునీరు అందుతుందని ఆయన తెలిపారు. తాము అధికారంలో ఉండగా 2018లో నిధులు మంజూరు చేస్తూ జీవో తెచ్చి 2019 జనవరి 12న శంకుస్థాపన చేయడం జరిగిందని ఈ సందర్భంగా సోమిరెడ్డి వివరించారు. నాడు కలకలా జరిగిన పనులు నేడు వెలవెలా పోతున్నాయని అందుకు కారణం ఎవరో తెలుసు అన్నారు. ఈ పనులకు 42 కోట్ల నిధులు విడుదల చేయడం జరిగిందని 10 కోట్ల ల్యాండ్ ఎక్విజిషన్ కొరకు కేటాయించమని తెలిపారు. అలాగే 11% లెస్ చేసి మేడా రఘునాథ్ రెడ్డి టెండర్ వేసి పనులు చేస్తుండగా మంత్రి కాకాని ఆ పనులు ఆపేశారని సోమిరెడ్డి విమర్శించారు. భూమి నష్ట పరిహారం టీడీపీ హయాంలో నిధులు విడుదల చేసినా కాకాని అడ్డుకుంటున్నారన్నారు. రెండోసారి గెలిపించినందుకు సర్వేపల్లి ప్రజలకు కాకాని ఇచ్చిన కానుక కాలువ పనులు ఆపడమని ప్రజలు తెలుసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పనులు చేస్తున్న కంపెనీ వారిని కాకాని 10% డబ్బులు కట్టి కమిషన్ డిమాండ్ చేశారని ఆరోపించారు. కాకాని గోవర్ధన్ రెడ్డి సర్వేపల్లిని దోచుకుంటున్నాడు కాబట్టి సర్వేపల్లిలో పనులను సీఎం ను అడగలేకున్నాడని అన్నారు. కాకానికి దమ్ముంటే పోలీసులను వాలంటీర్లను పక్కన పెట్టి తిరిగితే రైతులు అడుగడుగున అడ్డుకుంటారని తనను గెలిపిస్తే 9 నెలల్లో పూర్తి చేస్తానన్న నీ హామీని నిలబెట్టుకో అంటూ కాకానికి ఈ సందర్భంగా సోమిరెడ్డి సవాల్ చేశారు. 30,000 ఎకరాలు ఆయకట్టు కండలేరు కింద 2,50,000 ఎకరాలు ఉంటే లోకేష్ ఏం మాట్లాడు ఏమనుకుంటున్నావు నువ్వు? నీ చరిత్ర కావాలంటే ఇటువంటి ఫ్లెక్సీలు 10 కట్టాల. నీ గురించి రాయాలంటే, నీ దోపిడీ గురించి రాయాలంటే చేస్తాం. ఎక్కడ చేయము, కలెక్టరేట్ దగ్గర కడతాం ఫ్లెక్సీలు. జిల్లా కలెక్టరేట్ దగ్గర కట్టి నీ నిజస్వరూపం ఏదో చూపిస్తాం. నోరు అదుపులో పెట్టుకో. సరే ఫైనల్గా ఎందుకని డేగపూడి బండేపల్లి కెనాల్ ఆపావు? నీకు సత్తా లేదా? నీకు డబ్బులు లేవా? 1,000 కోట్లు ఆస్తులు ఉన్నాయి. దేనికి 2,30,00,000 గడ్డి తింటావా నువ్వు? 2,30,00,000 గడ్డి తింటావా? మానవత్వం లేదా? రైతులు 5 ఎకరాలు రైతులు భార్య బిడ్డల్ని పోషించి పిల్లల్ని చదివించుకోలేకపోతున్నారే. 5 ఎకరాలు 10 ఎకరాలు రైతులు కూలికి పోవాల్సి వస్తుంది. నీకేమి మేడల మీద మేడలు కట్టుకుంటావు. కానీ దయచేసి ఫైనల్గా నేను ఒకటే చెప్తున్నానయ్యా, ఈ జీవో మేము 2018 నవంబర్లో 42 కోట్లు శాంక్షన్ చేయించాం, 10 కోట్లు ల్యాండ్ ఎక్విజిషన్కి రిలీజ్ చేయించాం, పని మొదలు పెట్టాం, 9.5 కిలోమీటర్లలో 4.5 కిలోమీటర్లు తవ్విచ్చాం. వాళ్ళు 11% మైనస్తో వైసీపీ ఎమ్మెల్యే చేసిన కాంట్రాక్టు నువ్వు రాగానే ఎందుకు ఆపేశావు? ఒకటి 23 కోట్ల చిల్లరకి వాళ్ళు వర్క్ తీసుకున్నారు, పని చేశారు. నువ్వు 10% అడిగామని చెప్పి అక్కడ సబ్ కాంట్రాక్టర్స్ ఇక్కడ ఉండే రైతులకు చెప్పారు. సిగ్గుతో తలదించుకోవాలా? వెంటనే ఈ కాలువ స్టార్ట్ చేయాలా, సౌత్ ఫీడర్ స్టార్ట్ చేయాలా? లేకపోతే ఏదో ఒక రోజు ఇదే రైతులు నిలేస్తారు నిన్ను. ఇదే రైతులు పోలీసులు పెట్టుకొని వాలంటీర్లను పెట్టుకొని స్టాఫ్ను పెట్టుకొని కాదు నువ్వు గడప గడపకు పోయేది. నువ్వు మొగుడు అయితే పోలీసులను పక్కన పెట్టి నీ వాలంటీర్లను పక్కన పెట్టి జనంలోకి పో రా. నువ్వు డేగపూడి బండేపల్లి కెనాల కింద గ్రామాలకు పోయి ముఖం చూపించు, అప్పుడు తెలుస్తుంది నీకు. ఇది ఘోరంగా తయారైపోయినారు. రైతు వ్యతిరేక ప్రభుత్వం. నీ శాఖ మూతబడిపోయింది, వ్యవసాయ శాఖ మూతబడింది. వ్యవసాయ మంత్రి నువ్వు ఒక దండగా, నీకు ఒక్క సమీక్ష చేసే దమ్ము లేదు. రైతులు ధాన్యం 12,000కి 13,000కి అమ్ముకుంటుంటే అక్కడ ఒక్కరోజు కలెక్టర్ జాయింట్ కలెక్టర్ డిఎస్ఓ డిఎం సివిల్ సప్లైస్ కూర్చోబెట్టి ఎందుకు కొనటంలే, మద్దతు ధర ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరకి ఎందుకు కొనటం లేదని సమీక్ష చేసే దమ్ము లేనడు. నువ్వేం మంత్రివయ్యా? డబ్బు దోచుకునేదానికి, టోల్ గేట్లు పెంచుకునేదానికి, ప్రభగిరికి పట్టణం కొండలు ఎత్తేసేదానికి నువ్వా మంత్రే? సిగ్గుండబడలే? మొన్న ఎలక్షన్లో ఏం చెప్పాడు తెలుసా? నన్ను గెలిపిస్తే 9 నెలల్లో పూర్తి చేస్తానని చెప్పాడు. 9 నెలలు, ఇప్పటికి 45 నెలలు అయిపోయింది అబ్బాయికి. ఇంకా నిద్రలేయలే ఆయన. ప్రతిరోజు రాత్రి ఆ కట్టలు లెక్క పెట్టుకొని సరిపోతుంది. రోత పోలీసు వాళ్ళు డబ్బులు తెచ్చాలని, ఇరిగేషన్ డబ్బులు నొక్కేయాలని, గ్రావెల్ డబ్బులు, ఇసుక డబ్బులు, లారీలు ఆపి టోల్ గేట్లు వసూలు చేసేవాడు ఒక మంత్రి. దురదృష్టం ఇది, దురదృష్టం. నేటి 2022 డిగ్రీ ఫలితాల్లో రాష్ట్రంలో మరెవ్వరూ సాధించలేని అద్భుత ఫలితాలతో చరిత్ర సృష్టించింది కృష్ణ చైతన్య. బీఎస్సీలో ఏకంగా 100% మార్కులతో కృష్ణ చైతన్య స్టేట్ రికార్డ్. బీసీఏలో 99.5%, బీబీఏలో 98.5% మరియు బీకామ్ లో 96.5% మార్కులతో అన్ని గ్రూపుల్లోనూ యూనివర్సిటీ టాపర్ గా మరోసారి చరిత్ర సృష్టించింది కృష్ణ చైతన్య. అంతేకాదు, ఒక్క థర్డ్ ఇయర్ లోనే 90% కంటే పైగా మార్కులతో 758
పంతొమ్మిది మంది 75% కంటే పైగా మార్కులతో ఏకంగా 1319 మందితో రికార్డు సృష్టించింది కృష్ణ చైతన్య విద్యా సంస్థలు నెల్లూరు.